फ्रेंड्स वीडियो रायल वारी तिम्मरुसु गारी संबंधी कोई मुख्यमंत्री प्लेस चूपना वीडियो ने इकड़े स्किप चूँगी कनबड़ती बोर्ड तिम्मरुसु गारी जैल तिम्मरुसु गारी बंदीखाना ओके ना फ्रेंड्स मन इलाते रावाली इला वर्वा इक बोर्ड चूड़ा वे अच्छे इदे मन कोटर नीचे एदर नावाली అలానా ఫ్రెండ్స్ మీరు వినే ఉంటారు మనం ఈ బందిఖాన దగ్గరికి రాగానే అక్కడ ఉన్న ఈ సిబ్బంది అయితే గాన నన్ను మన క్యామ్ ఉంది కదా గోప్రో ఆఫ్ చేసేమన్నారు కెమెరాలు అయితే నాట్ అలౌడ్ అంట సో నేను మొబైల్ తో అయితే షూట్ చేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది కొంచెం విజువల్ అయితే కొంచెం అంటే స్ట్రెచబుల్ గా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ దీని తర్వాత అంటే తర్వాత మీకు క్లియర్ గా వస్తుంది వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే రాయలవారి కోనేరు దగ్గరికి అయితే చేరుకున్నాము మీరు ఈ కోనేరు అయితే చూడలేదంటే ఇంకా పెనుగొండలో ఏమీ చూడలేదే అనుకోండి ఎందుకంటే ఈ కోనేరు అనేది అంత విజువల్ అయితే ఈ వీడియో కన్నా నేను అక్కడ పోయి చూసినప్పుడు అంత బాగా అనిపిస్తుంది నేను కూడా పెనుగొండను గత 10 15 ఏళ్ళ నుంచి అయితే పెనుగొండకు వెళ్ళడం అయితే జరుగుతుంది ఏ రోజే గాని ఈ కోనేరుని నేను సందర్శించుకోలేదు ఫస్ట్ మీకు చూపించాలన్న అదే ఒక ఏమంటారో మీకు చూపించాలన్న ఒక కోరికతోనో లేదా ఒక దాంతోనో నేను కూడా ఈ కోనేరు ఉంది అని కనుక్కోవడం అయితే జరిగింది అండ్ ఈ కోనేరు లోపలికి అయితే దిగడం అయితే జరిగింది చాలా బాగుంది చాలా క్లీన్ గా కూడా ఉంది బట్ ఇక్కడ కొంచెం కెమెరాలు అవన్నీ నాట్ అలౌడ్ అంట షూటింగ్ పరంగా అయితే ఒక సెల్ఫీ మనం తీసుకోవచ్చు మొబైల్ తో అన్న వాళ్ళకైతే పర్మిషన్ ఉంది ఇక నేను కిందికి దిగి మరి చూపిస్తాను మీకు లోపల ఎలా ఉంది కోనేరు ఆ కోనేరుకి అంటే ఆ కోనేరులోకి దూకేది కూడా స్పాట్ చూపిస్తాను నేను ఇప్పుడు దిగుతున్నాను కదా అంటే అప్పుడు జలకాలు ఆడేదానికి ఆ పై నుంచి దూకి ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావచ్చు అని నా అంచనా ఓకేనా ఫ్రెండ్స్ కిందికి వెళ్తున్నాను చూస్తూ ఉండండి అంటే ఇంకొక విషయం ఏంటంటే మనం ఇది పూర్తి అవ్వగానే తిమ్మరుసు గారి సమాధి దగ్గరికి అయితే వెళ్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇది దాదాపు ఒక 20-30 అడుగులు అయితే ఉంది తాపలే ఒక 30 ఉన్నాయి ఈ కోనేరు ఇప్పుడు చూడొచ్చు బో అద్భుతం అనుకోండి చాలా అంటే నా గోప్రో ఇంటికన్నా మీకు క్లియర్గా అర్థమైందో మా అల్లుడు చిన్నప్పటి నుంచి ఇదంతా బాగా తిరిగాడంట బట్ ఇప్పుడు నాటలో అని పెట్టేశారు అచ్చా మీరు ఇక్కడ చూడొచ్చు లక్ష్మీదేవి ఆ తర్వాత పైన వినాయక విగ్రహాలు ఆ తర్వాత నటరాజ ఆ పైన సింహం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ కోనేరుకి నాకు తెలిసి ఆ గట్టు ఉంది కదా అక్కడి నుంచి దూకేవారు అనుకుంటా అక్కడి నుంచి దూకి ఈ తాడి ఇలా వెళ్ళేవారు అనుకుంటా సో పురుగులు కూడా లేవు సో మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళు బట్ కెమెరా యూజ్ చేయకుండా మీరు రావచ్చు ఓకేనా మేము ఇప్పుడు పైకి వెళ్తాము పైకి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయి ఈ పెనుగొండలో ప్రదేశాలు మనం చూడాల్సినవి సో అవి మనం తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఎక్కడే కానీ స్కిప్ చేయద్దు ఇది అవుట్ వే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోనేరు నుంచి అయితే పూర్తిగా బయటకు వచ్చేసాం బయటికి రాగానే కన్నా ఇలా మనకు పురాతనమైన శిల్పకళలు అయితే కనపడతాయి ఒక హాల్ మాదిరి ఉంది అందులో కూడా కొన్ని స్టెప్స్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు కొన్ని చోట్ల కొన్ని రకమైన బొమ్మలు కొన్ని చోట్ల కొన్ని రకమైన బొమ్మలు అయితే ఉన్నాయి ఎక్కువ సింహాల బొమ్మలు అయితే బాగా కనపడతాయి ఇక్కడ మీరు పైన చూడవచ్చు ఇది చాలా పురాతనమైంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు చిన్న చిన్న మరమ్మతులు చేసాం ఇంకొకటి ఇంకొకటి ఎందుకంటే ఇంక మనం చెప్పక్కర్లేదు అప్పట్లో రాజును నిర్మించిందంటే అప్పుడు పని వాళ్ళు కూడా భయపడతారు ఎందుకంటే తప్పుగా నిర్మించిన తొందరగా అది ఏమైనా పాడైనా కూడా రాజు ఇంక ఏం అడిగేది ఉండదు డైరెక్ట్ ఊరి శిక్షణే లేదా నరకడమే అందుకని సో అప్పట్లో వర్క్ చేసేవాళ్ళు ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకుని బాగా దృఢంగా తయారు చేస్తారన్నమాట ఇప్పట్లో ఎలా తయారు చేస్తారో మీకు కూడా తెలుసు రోడ్లు బ్రిడ్జిలు చూస్తూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఇకైతే మీరు తిమ్మరుసు గారి బందిఖానా మరియు రాయలవారి కోనేరు అయితే చూశారు పురాతనమైనది ఇక మనం ది గ్రేట్ మహామంత్రి తిమ్మరుసు గారి సమాధి దగ్గరికి అయితే పోతున్నాము ఓకేనా ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఒక గంట నుంచి గుండె గుట్టనైతే ఇప్పటికి 10 రౌండ్లు వేసాను. అక్కడ ఊర్లో కొందరికి అడిగితే తిమ్మరసు గారి సమాధి ఎక్కడ అంటే ఈ గుట్ట అని చెప్పారు. ఈ గుట్ట తిరిగి తిరిగి లాస్ట్కు చివరికైతే ఇక్కడ చేరుకున్నాను. మీరు చూసింటారు ఎదురుగా తిమ్మరసు గారి సమాధి. సో మనం ఇక బైక్ ఇక్కడే పెట్టేసి ఎలా వెళ్ళాలి ఏంటి అని చూసుకొని వెళ్దాము. చాలా పాతగా 15వ శతాబ్దపు సమాధి అబ్బా, ఈ టైంలో వెళ్ళొచ్చో వెళ్ళకూడదో, బట్ నాకైతే వెళ్ళాలని ఉంది. ఓకే, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఆ వ్యూ అయితే చూడొచ్చు. ఇక్కడంతా కంప చెట్లు, ఇవన్నీ అసలు వెళ్ళేదానికి రూటే లేదు. చూసి జాగ్రత్త ఫ్రెండ్స్. మీలో ఎవరైనా తిమ్మరసు గారి గురించి తెలియని వారైతే కనుక మీరు బుక్కులు తిరిగేయకుండా మనుషుల్ని అడగకుండా తెలుసుకోవాలంటే కనుక మీకు తిమ్మరసు గారి బయోగ్రఫీగా తీసిన సినిమా, అప్పట్లో ఇప్పట్లో కాదు అప్పట్లోనే తిమ్మరసు గారి బయోగ్రఫీగా తీసిన సినిమా, తిమ్మరసు గారి పాత్రలో గుమ్మడి గారు, రాయలవారి పాత్రలో రామారావు గారు అయితే చేశారు. మీరు యూట్యూబ్లో కొట్టి తిమ్మరసు గారి ఆ మూవీ అయితే చూడొచ్చు. చూస్తే కనుక మీకు పూర్తిగా ఎంత గొప్ప మహామంత్రి అనేది మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నా షూ అయితే జారుతుంది నాకు తెలుసు, బట్ కానీ నేను పోవాలనుకుంటున్నాను. జారినది గుర్తులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎక్స్క్యూజ్ మా ఫ్రెండ్, మా వాడు జారిపోతా అన్నాడు. ఎక్స్క్యూజ్ హ్యా, స్లో శానా. అంటే హెడ్ చెప్పండి. తేనె ఎక్కడ ఉన్నట్టుంది, తేనె తీగలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం కుమరసు సమాధి దగ్గరికి అయితే వచ్చేసాము, కానీ ఈ పాములు ఒకటి అంతా ఉంటాయి. కానీ ఇది మీరు చూడొచ్చు, ఓల్డ్ వే అయితే మాత్రం ఇది, ఈ రాళ్ళతో ఈ ఉంది కదా, ఇది పూర్తిగా ముందు వే అయితే. బట్ ఈ వే మూసుకుపోవడంతో అక్కడి నుంచి ఖాళీ బాట ఉంది, అది ఎక్కడికో ఎవరికో తెలియదు. బట్ నేను ఇక్కడ చేరుకునేదానికి యూజ్ చేసుకున్నా ఆ బాటను. రండి వెళ్దాం. ఇక్కడ ముళ్ళు అయితే బాగా కుచ్చుకున్నాయి. కంపల దూరం వచ్చాం కదా, అక్కడ కొద్ది దూరం కెమెరా ఆఫ్ చేసాము. మీరు చూడొచ్చు అసలు రూటే లేని రూట్లో వచ్చాము మేము. మా బైక్ ఎక్కడో అక్కడ ఉంది, కొండ దగ్గర మేము ఇక్కడికి వచ్చాము. సో ఎవరు లేరు, ఇలాంటి టైంలో వెళ్తున్నాను. మధ్యాహ్నం ఇప్పుడు టైం ఎంతైందంటే 1:30 అయింది. తిమ్మరసు గారి సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నాను. వాచ్ చేయండి. సమాధి ఎక్కడ ఫ్రెండ్స్, చూస్తుంటే కదా మనసు క్షీణించిపోతుంది. ఎందుకంటే కుక్కలకు కూడా గుళ్ళు తర్వాత ఏంది సమాధులు కట్టించిన దేశం అంది. తిమ్మరసు గారి సమాధి మీరు చూస్తే కదా నన్ను ఏమో కానీ మీరు కూడా చాలా బాధపడతారు. నాకైతే నా మనసు క్షీణించిపోయింది అట్లా చూసి. మీరు ఒకసారి మీరే చూడండి దిఖాబా. సమాధిని మొత్తంగా తొలేసారు ఫ్రెండ్స్. బా, నాకు తెలిసి ఇక్కడ దుండగులు ఈ సమాధిలో ఏమన్నా వజ్ర వైఢూర్యాలు నగలు ఉంటాయని చెప్పేసి తోగినట్టున్నారు. కానీ దీన్ని మళ్ళీ ఏదైనా చేసి ఈ సమాధికి వచ్చేదానికి రూట్ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎవరి అభిమానం వాళ్ళది. మీరు చూడొచ్చు సమాధి అయితే ఇలా పైన తిమ్మరసు గారి సమాధి. ఇది 15వ శతాబ్దపు సమాధి. అసలు దీనికి దిక్కు దిశానమే లేకుండా ఉంది. నేను ఎంతో ఎగ్జైట్గా వచ్చిన ఎలాగుంటుంది ఏంటి అని చెప్పేసి, బట్ కానీ ఎలాగుంది చల్వా. మా వాడు కొంచెం షూట్ చేస్తాడు చూడండి. నాకు ఏదో అనుకొని వచ్చాను, ఏదో అయిపోయింది ఇక్కడ.
ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అయితే ఆపేస్తున్నాను. కానీ నా చిన్న ఈ వీడియో చూసిన వారికైతే కన్నా నా చిన్న కోరిక ఉంది, ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి, అందరికీ తెలియాలి. ఇప్పుడు తిమ్మరసు గారి సమాధి అయితే ఎలా ఉంది, కనీసం దాన్ని ఎవరైనా పట్టించుకోవాలన్న ఒక థాట్ అన్న రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా అయితే కన్నా మీరు నాకు చిన్న హెల్ప్ అయితే చేయగలుగుతారు. ప్లీజ్ ఈ వీడియో మీరు షేర్ చేయండి అండ్ ఒక కామెంట్ కూడా పెట్టండి. కామెంట్ పెట్టడం వల్ల మన వీడియో అయితే కొంచెం చాలామంది చేరే అవకాశాలు ఉన్నాయి.